అందరికీ నమస్కారం నేను ఈ కార్యక్రమానికి రావడం ఒక నటుడుగా ఈ సినిమాలో నటించిన నటుడిగా రాలేదు ఒక తండ్రిగా వచ్చాను నా కొడుకు కోసం వచ్చాను నా కొడుకు గురించి మాట్లాడడం కోసం వచ్చాను అది నేను కర్నూలు సభలోనే చెప్పాను ఎక్స్క్లూజివ్గా నా కొడుకు గురించి మాట్లాడడానికే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తానని చెప్పాను అలాగే వచ్చాను నా కొడుకు ఎవరో తెలుసా మీసం తిప్పాడే వైష్ణవ్ నేను మాట్లాడిన తర్వాత మన ఇద్దరిని కలిసి మళ్ళీ మీసం తిప్పుదాం రెడీగా ఉండు నేను ఈరోజు మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మి అంటే సైరా షూటింగ్ చేస్తున్నప్పుడు ఒకరోజు ఈవినింగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు అన్నారు వచ్చారు నా దగ్గరకు వచ్చి సాయిచంద్ రాత్రి ఒక కథ విన్నాను మా నివ్యూని లాంచ్ చేస్తూ ఉన్నాము చాలా అద్భుతమైన పాత్ర అది నువ్వు వేస్తున్నావు డైరెక్టర్ అప్పుడు బుచ్చిబాబు గారు అనుకున్నాము వేస్తే చాలా బాగుంటుంది అనుకున్నావు అన్నారు అంటే నేను చాలా సంతోషించాను అన్నమాట సంతోషించి సరే సరే ఏం క్యారెక్టర్ అవ్వాలి అంటే అన్ని అడిగే లోపల ఆయన ఒక చాలా మంచి తండ్రి పాత్ర అన్నారు నేను అన్నాను సార్ ఇప్పటికే ఫిదాలో తండ్రి పాత్ర వేసేందులోంచి బయటపడలేక చస్తా ఉన్నాను మళ్ళీ తండ్రి పాత్ర కాదు చాలా అద్భుతమైన పాత్ర ఇది నువ్వు తప్పకుండా వెయ్యి అన్నారు ఆ రోజు నేను చిరంజీవి గారి మాట వినకపోయి ఉంటే నేను ఒక మంచి కొడుకుని పోగొట్టుకునేవాడిని నేను ఒక మంచి జ్ఞానవంతుడైన కొడుకుని పోగొట్టుకునేవాడిని ఆప్యాయతని పంచే ఒక కొడుకుని పోగొట్టుకునేవాడిని ఆత్మీయతని పంచే ఒక కొడుకుని పోగొట్టుకునేవాడిని ఒక ఆదర్శంతవంతమైన ఒక కొడుకుని పోగొట్టుకునేవాడిని టోటల్గా చెప్పాలి అంటే ఒక వండర్ఫుల్ సన్ని పోగొట్టుకునేవాడిని అనమాట షూటింగ్ స్టార్ట్ అయింది నాకు వైష్ణవ్కి ఒకటే కరవాణి తన ముందు నేను వెనక ఎవ్రీ డే మార్నింగ్ షూటింగ్ వచ్చి తలుపు కొట్టి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి వెళ్ళాడు ఎవ్రీ డే అంటే నే నేను వర్క్ చేసిన ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఫార్టీ ఫైవ్ డేస్ షూటింగ్ వచ్చిన మొదటి మొట్టమొదటిగా వచ్చి తలుపు కొట్టి వెళ్ళేవాడు అనమాట నీకు అంత ఇది ఏంటి అబ్బాయి సంస్కారం ఇది అని నిజమే ఆయన తల్లి దగ్గర నుంచి వచ్చిన సంస్కారం అది ఆయన అన్న దగ్గర నుంచి వచ్చిన మంచితనం అది వాళ్ళ మేనమావల దగ్గర నుంచి వచ్చిన ప్రొఫెషనలిజం అది ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ వైష్ణవ్ నిజంగా నాకు ఎంత సంతోషం వేసిందంటే ఇలాంటి పిల్లలు ఈ జనరేషన్లో ఉండడం అనేది నిజంగా చాలా సంతోషం బుచిబాబు గారు మా ఇద్దరిని తండ్రి కొలుకునిగా కలిపిన బంధానికి నేను మీకు ఎన్నో 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 థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను నిజంగా ఒక అద్భుతమైన కొడుకుని మీరు నాకు ఉప్పెన్ ద్వారా ఇచ్చారు ఐ వెరీ మచ్ థ్యాంక్స్ టు యూ అంతే అని కాకుండా మీరు ప్రతి దృశ్యాన్ని మేము తీస్తున్నప్పుడు మీరు తీస్తున్నప్పుడు మా ఇద్దరిని దగ్గర చేసి మా ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేసి మా ఇద్దరిని ఎంత అటాచ్మెంట్ కలిపేటట్టుగా మీరు చేశారో ఆ సినిమాలో ప్రతి ఫ్రేమ్లోనూ అది కనబడుతూ ఉంటుంది ఐఎమ్ వెరీ హ్యాపీ అసలు షూటింగ్ ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదు నాకు కళ్ళు బస్సు కళ్ళు తెలిచే లోపల అయిపోయినట్టుంది నేను అన్నాను బుచ్చిబాబు గారు అంత తొందరగా షూటింగ్ అయిపోయింది అన్నాను తొందరగా షూటింగ్ అయి ఉంటాను ఎన్ని రోజులు అనుకుంటున్నారు అన్నాడు ఆయన నిజంగా తర్వాత నాకన్నా నేను బుచ్చిబాబు గారు నాకు ఏదో తనివి తీరలేదండి ఈ తండ్రి పాత్రలో అంటే అన్న ఏమో నేను ఎప్పుడు అంటూ అనుకుంటూ ఉంటాను మన మనస్ఫూర్తిగా కోరుకుంటే సృష్టి నెరవేరుస్తుందని తర్వాత క్రిష్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సన్నప్పురెడ్డి వెంకటరెడ్డి గారి కొండ నా నవల సినిమాగా తీస్తున్నావు అని నేను ఫస్ట్ ఫస్ట్ అడిగాను ఎవరు హీరో అంటే వైష్ణవ్ అన్నారు నాది ఏ పాత్ర అన్న చాలా క్యూరియస్ అంటే తండ్రి పాత్ర అన్నాడు అమ్మా అనుకున్నాను ఆ విధంగా కొండపల్లెంలో గుర్రప్ప పాత్ర నాది గురప్ప పాత్రగా వచ్చాను మళ్ళీ నేను మొట్టమొదటిగా కృషి గారిని ఏమి అడిగానంటే అంటే సార్ మా ఇద్దరికి ఒకటే క్యారవాన్ ఇవ్వాలి మీరు అన్న వైష్ణవ్ మనం భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా మన ఇద్దరం ఒకే కేరాలి అదే మన తండ్రి కోర్టుకుల అనుబంధం తర్వాత అంటే ఆ కొట్టపొలం మొదలుపెట్టినప్పుడు సిచ్యువేషన్ కరోనా చాలా భయంకరంగా అప్పుడు తగ్గి ఉంది కానీ సిచ్యువేషన్ చాలా ఆ టైంలో వైష్ణవ్ ఎంత కేర్ తీసుకునేవాడు నా విషయంలో అంటే ఎవ్రీడే మార్నింగ్ సార్ అని ఒక కొత్త ఎన్ నైన్టీ ఫైవ్ ఎవ్రీడే మార్నింగ్ ఒక కొత్తది తీసుకొచ్చి ఇచ్చేవాడు తర్వాత స్ప్రేస్ తీసుకొచ్చి ఇచ్చేవాడు అది అడవిలో షూటింగ్ చేస్తుంటుంటే ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి నా కోసమని వెళ్ళి ఒక చైర్ కొనుక్కొచ్చాడు అనమాట అది ఏమిటి అనుబంధం విషబాబు గారు మీరు మాకు ఇచ్చే తండ్రి కొడుకు మాకు కలిపిన అనుబంధాన్ని గారు దాన్ని గొప్ప అనుబంధంగా చేశారు ఈ సినిమా ద్వారా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మళ్ళీ మా కోడలపిల్ల పిల్ల గురించి రెండు మాటలు చెప్పాలి ఇది నాకు ఒక ఫ్లాష్ బ్యాక్ సంగతి ఏంటంటే నత్తన్సల్ సినిమాలో ఎన్టీ రామారావు గారు అర్జునుడు అప్పుడు యాక్ట్రెస్ ఎల్విజయలక్ష్మి గారేమో శశిరేఖేశ్వర అంటే కోడల్ క్యారెక్టర్ అనమాట సో రామారావు ఎప్పుడు ఆ అమ్మాయిని కోడలి పిల్లనే పిలిచేవాళ్ళంట ఈ మధ్య ఎల్వి లక్ష్మి ఎల్విజయలక్ష్మి గారు ఇంటర్వ్యూ ఇచ్చి కూడా నన్ను ఎప్పుడు తర్వాత ఎంతకాలానికైనా కోడలి అనే పిలిచేవాళ్ళు అనే అట్లాగే తల్లి నేను ఎప్పుడు నేను కోడలి పిల్లనే పిలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి రాజీవ్ రెడ్డి గారు ఎందర్ థ్యాంక్స్ వైష్ణవ్ క్లాస్ అయిపోయింది మాస్ ఒక మాస్ డైలాగ్ వేద్దామ్మ తొడగొడితే రాయలసీమలో కొట్టాలా మీషన్ తిప్పితే హైదరాబాద్ లో తిప్పాలా తిప్పు యా థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరి